కమింగ్ టు తెలుగు న్యూస్ అనాలిసిస్. రెండో రోజు 57 మంది నామినేషన్ తెలంగాణలో. ఎవరెవరు వేసింది? వంశీ చందర్ చెల్ల వంశీ చందర్ రెడ్డి వేసింది రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ తోటి. పెద్దపల్లిలో వంశీ కృష్ణ, గడ్డం వంశీ కృష్ణ. సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ. ఇజ్రాయెల్ ప్రతీకార దాడి, ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి ప్రారంభించింది. కేపాల్ వేడిపోయినావు, నేను ఇప్పుడు రా. ఈ రెండు తెలుగు రాష్ట్రాల సంసారం వదిలిపెట్టాయా బాబు? నువ్వు చెప్పినావు కదా, కేపాల్ ఆఫ్రికాలను వాళ్ళని కలిసిన వీళ్ళని కలిసిన పీస్ఫుల్ యుద్ధాలు ఆపిన, ఈ యుద్ధం ఆపురా నైనా, ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధం ఆపు. నువ్వు నిజంగా శుద్ధపూసవైతే, సాంప్రదాయం అయితే, సంసారి అయితే ఫస్ట్ యుద్ధం ఆపు. కేపాల్ నువ్వు అన్నావు కదా నేను వాళ్ళని ఆపిన వీళ్ళని పోయి గలవు. నితన్యాహుని గలవు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నితన్యాహుని గలవు, ఇరాన్ ఇరాక్ ని గలవు. ఏమైంది ఇక్కడ? నువ్వు వెళ్ళేవా? నీ పీస్ మిషన్ ఏది ఇప్పుడుదే? వరల్డ్ పీస్ మిషన్ ఆ ఫ్లైట్ తెచ్చి అక్కడ ఉంటలేకపోతుంది చూద్దాం. పద్ధతి అప్పుడు చెప్తావు కానీ ఇప్పుడు ఏమైంది పీస్ మిషన్? దా ఇప్పుడు రా ఇజ్రాయెల్ ఇరాక్ రా. మూడు మామిడి పండ్లు తిన్నా షుగర్ లెవెల్స్ పెంచుకునేందుకు కేజీ మామిడి పండ్లు స్వీకరి తింటున్నారని ఈడీ చేసిన ఆరోపణలు ఢిల్లీ మస్తు కథలు పడతారు జైలున్నారు. చెన్నై పై లక్నో గెలుపు కంగ్రాచులేషన్స్. గరుడ ప్రసాదం కోసం చిలుకూరికి పోటీ తిన్న ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందా నమ్మకం. దీన్ని వీళ్ళని ఏమనాలే, భార్యాభర్తలు సంసారం చేసుకున్నారని పిల్లలు పుడతారంటే ప్రసాదం తింటే పిల్లలు పుడతాడు. ఎవడ చెప్పింది నాకు నిజం చెప్తున్నా? ఆ ప్రసాదాలు ఏమైనా పెట్టిండ్రా? దేవుని నమ్మాలి కాని మరి ఇంత గుడ్డియనా? నిన్న మేదిపట్నం మాస్టర్ టైం మొత్తం ట్రాఫిక్ జామ్, ఎందుకంటే చిలుకూరులో సంసారం ప్రసాదం ఇస్తున్నాడు. భార్యాభర్తలు బెడ్రూమ్లో సంసారం చేయరాయన అంటే ప్రసాదం తింటే పిల్లలు పుడతారంటే ఏందిరా నాయన? ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుంది నమ్మకం. రెండులో చెప్పేటోడు పుష్పం అయితే ఏంటోడు ఎది పుష్పం అంట. 2 లక్షల మంది పైగా రాక, అసలు ఇవి ఎట్లా స్ప్రెడ్ అయినాయి? వాడు ఎవడిస్తుండు, ఏడగుట్టినా అది ఎవరు తయారు చేసిండు? 17 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, 17 మాస టైం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపివేస్తే ఆరే అర్చకులపై మహిళల ఆగ్రహం. ఎండలో కనీస సవరతలు లేక జనం ఇబ్బందులు చేతులు ఎత్తేసిన ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు. దరిద్రం కాకపోతే ఏం చేయాలి? 4 నెలల్లో నీ భార్య భర్తలు కలిపి పోయింది కదా, ఆ టైం బెడ్రూమ్ స్పెండ్ చేయరా నాయన, పిల్లలు పుడతారు. 4 నెలల్లో బీఆర్ఎస్ కి 100 మంది కీలక నేతలు గుడ్ బై చెప్తారు, బరాబర్ చెప్తారు. బీఆర్ఎస్ మొత్తం బరిపెద్ద సంసారం దూరం అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ అవసరం లేదు తెలంగాణకి. బీఆర్ఎస్ పీకుతే భారతదేశం వికాలు, కానీ తెలంగాణలో అవసరం లేదు. చేంజ్ చేయించుకున్నావు కదా, తెలంగాణ రాష్ట్ర సమితి టు భారతీయ రాష్ట్ర సమితి, మునుగోడు ఎలక్షన్స్ ముందు. మెజిస్ట్రేట్ అయితే స్టేట్మెంట్ కు శరత్ చంద్రారెడ్డి ఓకే కోర్టు తెలిపిన సిబిఐ ఢిల్లీ స్కామ్ లో కీలక పరిమాణం యూనో అందరిని తీసుకోపోతారు. మా మన మహాన్ పౌరుడు శ్రీనివాస్ గౌడ్ మీద కూడా ఈ విషయం బాకీ రోజు దగ్గరలో ఉంది. సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ, మాక్సిమం ఈ రోజు కాంగ్రెస్ చేరే అవకాశం. సాగర్ టైల్ పాండ్ నుంచి ఏపీ నీళ్ళ చోరీ, దొంగచాటుకు మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఏపీకి తెలంగాణకి కూడా పెట్టాల, సిగ్గుండాల. ఖజానా ఖాళీ చేసి మాపై నిందల, కేసీఆర్ చెప్తున్నాడు కదా ఖజానా మొత్తం ఖాళీ చేసిండు, 6 లక్షల అప్పులు తెచ్చిండు, 6 లక్షల కోట్ల అప్పులు తెచ్చిండు. ఎవడు? దాంట్లో సగం వేసుకోపోయింది రాజు శర్మ, రజత్ కుమార్, సోమేష్ కుమార్, ఆ బర్బత్తల సన్యాసులు అందరు బీహార్లో బీహార్ బ్యాచ్ వేసుకోపోయింది. ఫస్ట్ పేజ్ ఎత్తిరేట్ ఆఫ్ 62 బట్ కొన్ని పేపర్ 72 అని చెప్తుంది.